నమస్కారం, ఏసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ పోలింగ్కు సిద్ధమైన యంత్రాంగం, టీటీడీసీ నుంచి కేటాయించిన కేంద్రాలకు తరలింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది. పోలింగ్ సామాగ్రి, సిబ్బంది తరలింపును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల సమర్థ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. టీపోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ వివరాలు తెలుసుకోవచ్చని సూచన. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సర్వసన్నద్ధమైన పోలీసులు, టీటీడీసీ వద్ద బందోబస్తు విధుల కేటాయింపు, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ స్పష్టీకరణ. బుధవారం జరగనున్న పురపాలక ఎన్నికల కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పోలింగ్ సిబ్బంది నియామకం, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పురపాలిక పరిధిలో 49 వార్డుల్లో 127,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 63,111 మంది పురుషులు, 64,805 మంది మహిళలు, ఇతరులు ఆరుగురున్నారు. 88 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇదివరకే తమ సర్వీసు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పట్టణంలో 183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 715 మంది పోలింగ్ అధికారులను నియమించారు. వీరితో పాటు 77 మంది మైక్రో అబ్జర్వర్లు, 14 మంది జోనల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందుకోసం 600 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించింది. ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం స్థానిక టీటీడీసీలో ఎన్నికల సామాగ్రిని అధికారులు అందజేశారు. ఎన్నికల సిబ్బందికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని తెలియజేసి సామాగ్రిని అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన పోలింగ్ సిబ్బందితో టీటీడీసీ వద్ద సందడి నెలకొంది. మంగళవారం సాయంత్రానికే సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులను సరిచూసుకున్నారు. అటు ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సాయంత్రం డిఎస్పి వెంకటేశ్వరరావు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. స్థానిక టీటీడీసీని సందర్శించిన కలెక్టర్ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించే ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. బుధవారం జరగనున్న పోలింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, స్థానిక టీటీడీసీలో జిల్లా ఎస్పీ విష్ణుయస్ వారియర్, సాధారణ పరిశీలకురాలు శృతి ఓజాలతో కలిసి పరిశీలించారు. ముందుగా ఏపీఓ, పీఓలు ఎన్నికల సామాగ్రిని వార్డుల వారీగా పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సామాగ్రి సక్రమంగా ఉన్నాయా లేదా
పీవోలు ఏపీఓలకు ఎలాంటి సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జేసీ సంధ్యారాణి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నటరాజన్, ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న నిర్వహించే పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో 183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, సిబ్బంది మొత్తం 1200 మందిని నియమించడం జరిగిందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోల్ స్లిప్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇక పోలింగ్ సిబ్బంది సాయంత్రం 5 వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. సమయం అయిపోయిందని బ్యాలెట్ బాక్సులను హడావిడిగా క్లోజ్ చేయవద్దని సూచించారు. ఎలాంటి తప్పులు దొరినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు మున్సిపల్ ఎన్నికలు 49 వార్డులు జరగబోతున్నది. దానికి 183 పోలింగ్ స్టేషన్స్ మేము గుర్తింపు చేయడం జరిగింది. నిన్న మొన్న మొత్తం ఓటర్ లిస్ట్ అన్ని, ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1200 పోలింగ్ స్టాఫ్ దీంట్లో పనిచేస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు అన్నీ కలిపితే ఒక 2000 మెంబర్స్ మన పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా వచ్చి వాళ్ళ మెటీరియల్ని కలెక్ట్ చేసుకుంటూ ఈరోజు చేరుకుంటారు పోలింగ్ స్టేషన్లో. రేపు 7 o'clock నుంచి 5 o'clock దాకా పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో మేము బ్యాలెట్ బాక్సెస్ని తీసుకుంటాము. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు వేయమని కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా అమూల్యమైన హక్కు. మీరందరూ కూడా ఈ అమూల్యమైన హక్కుని వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఇష్యూ ఏంటంటే, ఆల్రెడీ మేము ఎలక్టోరల్ రోల్ని పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశాము. సో అబ్జెక్షన్స్లో వాళ్ళు ఏమైనా ఇచ్చి ఉంటే వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అబ్జెక్షన్స్ రేస్ చేయకుండా ఇప్పుడు ఏమైనా రేస్ చేస్తే అది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనా ఆల్రెడీ మన పోలింగ్ బూత్లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. సో పోలింగ్ ఏజెంట్స్ ఉన్నప్పటికీ ఎవరైనా తప్పైన వ్యక్తి వచ్చి ఓటు వేయడానికి వస్తే పోలింగ్ ఏజెంట్స్ వారిని అది గుర్తింపు చేయవచ్చు. దాని చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. మంగళవారం స్థానిక టీటీడీసీలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు. స్థానిక టీటీడీసీలో ఎన్నికల బందోబస్తులో పాల్గొనే పోలీసు సిబ్బందికి విధులను కేటాయించారు. వారికి కేటాయించిన వాహనాలతో పాటు పోలింగ్ కేంద్రాలను తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐలు ఉన్నారు. ఐడెంటిటీ కార్డు లేదంటే ఎవరిని లోపలికి పంపించాల్సిన అవసరం లేదు. మరి ఓటర్ స్లిప్స్ ఉంటాయి, అంటే చాలా ఇంపార్టెంట్. మీరు సరిగా పని చేస్తే అన్ని పీస్ఫుల్ గా జరుగుతాయి. మరి లాస్ట్ క్లోజర్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ, పట్టణంలోని 49 వార్డుల్లో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే పోలీసులు తమ విధుల్లో పాల్గొనాలని సూచించారు. బందోబస్తుకు సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 600 మంది పోలీస్ తోటి మనము బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపు 2 డేస్ మనకి స్టాటిక్ బందోబస్తు అంటే పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్లో, అలాగే పెట్రోలింగ్ క్లస్టర్ పెట్రోలింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అట్లా కేటగరైజ్ చేసి బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం ఐడెంటిఫై చేసిన పోలింగ్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ పోలింగ్ స్టేషన్స్ బయట, అలాగే లొకేషన్స్ బయట, బిల్డింగ్ బయట, తర్వాత సమస్యాత్మక ప్రాంతంలో జంక్షన్స్లో ఉండే అక్కడ కూడా సీసీటీవీ పెట్టేసి మనము కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 200 మీటర్ లైన్, 100 మీటర్స్ లైన్, దానికి సంబంధించిన రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలనేది కూడా అందరికీ క్యాండిడేట్స్కి అలాగే ఫాలోవర్స్కి చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి ఈ ఓటింగ్ రైట్స్ని వినియోగం చేయాలనేది మన కోరిక. అందరూ వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలతోటి పోలీసు అలాగే జిల్లా యంత్రాంగం అన్ని రకాల ప్రిపరేషన్స్ తోటి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 600 వరకు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ 600 వరకు. టీ పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రంతో పాటు ఓటర్కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ తెలియజేశారు. టీటీడీసీలో మీడియా సమక్షంలో టీ పోల్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఇంటింటికి పోల్ చిట్టీలను పంపిణీ చేయడం జరిగిందని, ఓటర్ స్లిప్పులు ఇప్పటి వరకు అందని వారు టీ పోల్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. స్థానిక టీటీడీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మీడియా సమక్షంలో టీ పోల్ యాప్పై అవగాహన కల్పించారు. తన చరవాణిలో యాప్ను ఉపయోగించే విధానాన్ని సవివరంగా వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఓటర్స్ అందరికీ నా నమస్కారం. రేపు మున్సిపాలిటీలో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను. మీరు ఓటు వేయడానికి అనుకూలంగా మన బిఎల్ఓస్ మీకు ఓటర్ స్లిప్స్ పంచారు. ఆ ఓటర్ స్లిప్లో క్లియర్గా మీది ఏ వార్డు, ఎక్కడ మీ పోలింగ్ స్టేషన్ ఉన్నది, మీ పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా దాంట్లో ఉన్నది. ఒక్కవేళ కనుక మీకు ఓటర్ స్లిప్ అందలేదంటే మీరు సులభంగా టీ పోల్ యాప్ దాన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ మీరు ఇది వాడుకోవచ్చు. ఈ టీ పోల్ యాప్ చాలా సులభమైనది. దాంట్లో మీరు జస్ట్ జిల్లా సెలెక్ట్ చేసి మీ ఎపిక్ నెంబర్ నొక్కితే, డౌన్లోడ్ బటన్ నొక్కితే క్లియర్గా మీకున్న ఓటర్ స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఓటర్ స్లిప్లో మీరు ఎక్కడ వెళ్ళాలి, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ అన్నది క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ మీ కనుక ఎపిక్ నంబర్ మీకు తెలియదు అంటే డైరెక్ట్గా tseec.gov.in దాంట్లో వెళ్తే ఓటర్ పోర్టల్ ఉంది. ఆ ఓటర్ పోర్టల్లో మీరు నేమ్ సెర్చ్ చేసుకొని, మీ పేరుతో సెర్చ్ చేసుకొని కూడా మీ ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. సో దయచేసి కంగారు పడకండి. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయిన వల్ల మన మున్సిపాలిటీ ఏరియాలో ఏది కూడా ఓట్స్ డెలీట్ కాదు. కొత్తగా ఏర్పడిన వార్డ్స్ వల్ల మీకు ఎక్కడ ఓటు వేయాలనేది తెలియకపోవచ్చు. అందువల్ల ఓటర్ స్లిప్స్ ఎవరెవరికి అందలేదో దయచేసి మీరు ఇలా టీ పోల్ యాప్ కానీ ఈ tseec.gov.in అది ఆ సైట్ కానీ దాంట్లో వెళ్ళి మీరు ఓటర్ స్లిప్ చూసుకోగలరు. ఎవరైనా ఇటువంటి యాప్ ఉపయోగం చేయడానికి తెలియదు, అలాగే మాకు URL యాక్సెస్ చేయడానికి తెలియదు అంటే మన మున్సిపాలిటీలో కూడా 5 సిస్టమ్స్ పెట్టి ఉన్నాము. అక్కడ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకోగలరు. ఎనీవేస్ 90% కొన్ని వార్డ్స్లో, 85% చాలా వార్డ్స్లో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ అయినాయి కాబట్టి తక్కువ మందికే ఈ కన్ఫ్యూషన్ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఇటువంటి యాప్ని ఉపయోగం చేసుకొని ఈజీగా తెలుసుకోగలరు. సో ఐ హోప్ పెద్ద ఎత్తులో వచ్చి మీరందరూ కూడా ఓటు వేస్తారు. మున్సిపాలిటీలో క్లియర్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆలస్యం కారణంగా రోజు తరగతులను కోల్పోతున్నామనే ఆందోళన, తమ తప్పు లేకపోయినా పాఠశాలకు లేటుగా వెళ్తున్నందుకు తప్పని ఆబ్సెంట్, ఇవి భీంపూర్ మండలం అంతర్గాం నుంచి అర్లిటి పాఠశాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు. ఆర్టీసీ బస్సులు సమయానికి రాని కారణంగా చదువును కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే బడి అన్న చందంగా తయారైంది భీంపూర్ మండలం అంతర్గాం విద్యార్థులది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా 5 కిలోమీటర్ల దూరంలోని అర్లిటి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్తుంటారు.
బస్పాస్ కలిగిన అంతర్గంకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు అర్లిటి పాఠశాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు కోసం వేచి చూడాల్సిందే. ఆదిలాబాద్ నుంచి అంతర్గం మీదుగా కరంజీ, గుబిడి, మాండ్వి వరకు నిత్యం 3 ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. ఉన్నత పాఠశాలలు 9:30 ప్రారంభం కాగా అంతర్గం విద్యార్థులు అర్లిటిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు 9 గంటల కల్లా రోడ్డుపైకి చేరుకుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలైనా విద్యార్థులు రోడ్డుపైనే ఉండగా ఇంకా బడికెందుకు వెళ్లలేదంటే బస్సు రాలేదనే సమాధానం వచ్చింది. ఇది తమకు కొత్తేమీ కాదని, నిత్యం ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని విద్యార్థులు వాపోయారు. పదో తరగతి చదువుతున్న తాము ప్రత్యేక తరగతుల కోసం పాఠశాల సమయం కంటే ముందే వెళ్లాల్సి ఉండగా బస్సులు సమయానికి రాని కారణంగా కనీసం పాఠశాల సమయానికి కూడా చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాల ముగిసిన తర్వాత కూడా ఇంటికి చేరుకోవాలంటే ఒక్కోసారి రాత్రి 7 నుంచి 8 గంటలు అవుతోందని వాపోయారు. మేము ఆల్రెడీ స్కూల్లో చదువుతున్నాం, ప్రతిరోజు బస్ లేట్, మేము క్లాస్ మిస్ అయిపోతున్నాం. ఒక పీరియడ్ అయిన తర్వాత మేము వెళ్తున్నాం, బస్ ప్రతిరోజు ఇలానే లేట్ వస్తుంది. సమయానికి వస్తే మేము మంచిగా సేవ్ అవుతాయి మా క్లాసులన్నీ, మాకు ఇంకా చదువుకోవడానికి టైం కూడా దొరుకుతుంది. మే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మాకు 5-6 సంవత్సరాల ఇట్లనే అర్లీ స్కూల్కి పోయిన నుంచి మేము ఇదే బాధపడుతున్నాం. ఎప్పుడు బస్ రాత్రి కూడా నైట్ 6-7 ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. ఎన్నోసార్లు సార్ల కాళ్ళకి చెప్పినా కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. దయచేసి మాకు ఇప్పటికైనా కానీ బస్సు రావాలని, టైంకు రావాలని కోరుతున్నాం. కాగా 3 బస్సులు కలిపి మొత్తం 9 ట్రిప్పులు నడుస్తున్నప్పటికీ ఒకేసారి 2 బస్సులు కలిసి వస్తుండడంతో బస్సు బస్సుకు మధ్య విరామం లేక సమయ సారిని తప్పుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు విన్నవించినా స్పందన లేదని, మండల సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాల సమయానికి బస్సులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ బస్ ఫేయడంతో ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు లేట్ అయింది. బేలా మండలం సదల్పూర్ జంగే జాతరలో భాగంగా మంగళవారం ప్రజా దర్బార్ను నిర్వహించారు. గిరిజనులు, ఆలయ కమిటీ ప్రతినిధులు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే జోగిరామన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఎంపీపీ, జడ్పీటీసీలు వనిత ఠాక్రే, అక్షితా పవార్లు పేర్కొన్నారు. బేలమండలం సదల్పూర్ జంగిజాతర కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు ఇక్కడే వంట వార్పు చేసుకుని బైరందేవ్ మహాదేవులకు ప్రత్యేక పూజల నడుమ నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా జాతరలో భాగంగా మంగళవారం ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఎంపీపీ వనిత ఠాక్రే, జడ్పీటీసీ అక్షితా పవర్లు హాజరు కాగా గిరిజనులు, ఆలయ కమిటీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ శ్యామరావు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే జాతర కల్లా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుందాతాయి, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ వనిత ఠాక్రే, జడ్పీటీసీ అక్షితా పవర్లు మాట్లాడుతూ ప్రాచీన విశిష్టత కలిగిన జంగి జాతర నేటికి కూడా తన ఆదరణను కోల్పోకుండా కొనసాగడం ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే జోగిరామన్న ప్రత్యేక కృషితో ఆలయ అభివృద్ధికి 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటి ద్వారా కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, సీసీ రోడ్లతో పాటు భక్తుల సౌకర్యార్థం విశ్రాంత గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. ఇతకాయ ఎవడ డెవలప్మెంట్ నోయిత మనూన్ అంచె ఎంపీటీసీ రావు ద్యా, సర్పంచ్ రావు ద్యా, ఏ అంచె కాకాజీ అసు ద్యా, హె స పూరే సాంగత హాయ్ ధ్యాస్ ప్రకారచే డెవలప్మెంట్ హోత సాయ తరీ ఆమ్చి తాయి కుందాదాయి
एमबीपी म्हटली होती का आम्हाला तिथं कमान पाहिजे हे सुद्धा आम्ही करूच. असंच कोणचंही डेव्हलपमेंट असू द्या मंदिर स्थितीला अवस्थाले कोण जाऊन आहे ते खरोखर असतो ते सुद्धा आम्ही आमचे एमएलए रामण्णा गारू आहे त्याला सांगून असे काका सांगितल्याप्रमाणे खूपच कामं आहे तरी ते पूर्ण आम्ही करू शकू म्हणून हे भैरमदेव महादेव त्याला मी नमस्कार करतो. आमचे बेला मंडळचे पूर्ण रहितू सगळेच जण अरे सुख शांती द्यावं म्हणून मी बोलून माझे दोन शब्द संपवतो. त्यांना काही त्रास नाही हो असे इच्छा पूर्ण केलेले इच्छे जे समस्या आहे हे थोड्याच दिवसात आम्ही पूर्ण करू. जे जे सांगले थे ते जे आमच्या नाही झाले ते आमच्या वरती असलेले आमचे एम एल ए साहेब यांच्या दृष्टीने नेऊन आम्ही पूर्ण जे जे काम आहे ते सर्व पूर्ण करतो म्हणून सांगत आहोत. జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాటిపల్లి సందీప్రావు తెలిపారు. మంగళవరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిచరణ్, సభ్యులు అజయ్, శివకుమార్, జో, కళ్యాణ్, రాకేష్, సవిత, దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్రావు మాట్లాడుతూ ఆదిలాబాద్ ప్రాంతంలో ఇంతకాలం కబడ్డీ క్రీడాకారులను ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. సంఘం ఆధ్వర్యంలో క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఎంపికైన సబ్ జూనియర్ జట్టు ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీల్లో జగిత్యాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఇంతమంది సబ్ జూనియర్కి మీరు రావడం మీలో పోటీ తత్వాన్ని పెంచినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఏదైతే సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయిలో మీరు ఫస్ట్ ప్రైజ్ మీరు సాధించగలరని చెప్పి కోరుతున్నాను. నేను బెస్ట్ ఆఫ్ లక్. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు ఆదిలాబాద్ రీజన్ నుంచి ప్రత్యేక బస్సు సేవలను అందిస్తున్నట్లు ఆర్ఎం విజయకుమార్ వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులతో కలిసి వివరాలు తెలియజేశారు. ఆర్టీసీ రీజియన్ పరిధిలో మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం కె విజయకుమార్ తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ వరకు 304 ప్రత్యేక సర్వీస్ సేవలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. సమావేశంలో డివిఎం పి రమేష్, డిఎం శంకర్రావు, పిఓ విలాస్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను సమ్మక్క సారక్క గద్దెల వరకు తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికుల నుండి వసూలు చేయనున్న ఛార్జీలను తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షితమైన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు. ఈ సంవత్సరం జరగబోయే మేడారం జాతరలో ఆదివారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు సాటర్డే దాకా ఈ మేడారం జాతర జరుగుతుంది. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అయితే 68,000 మంది ప్రయాణికుల్ని వివిధ ప్రాంతాల నుంచి మేము మేడారం జాతరకి అమ్మవారి దర్శనార్థం తీసుకువెళ్ళాము. ఈ సంవత్సరము సుమారుగా 80,000 మంది భక్తుల్ని అమ్మవారి దర్శనాలకి తీసుకునే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మేము చెన్నూరు నుంచి 55 బస్సులు, ఆసిఫాబాద్ నుంచి 65 బస్సులు, శ్రీరాంపూర్ నుంచి 35 బస్సులు, మందమర్రి నుంచి 52 బస్సులు, మంచిర్యాల నుంచి 97 బస్సులు ఆపరేట్ చేస్తూ సుమారుగా అన్ని కలిపి 304 బస్సుల్ని మేము ఈ మేడారం జాతరకి
ఆపరేట్ చేస్తాము. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా 5-6 తారీఖులో ఎక్కువ మంది ప్యాసింజర్లు దర్శనార్థము, అమ్మవారిని దర్శనార్థము ఎక్కువ మంది ఉంటారు. అది కీ రోజుగా మేము గుర్తిస్తూ ఉన్నాము. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల అమ్మవారి గద్దెల దగ్గరికి దగ్గరగా మా బస్సులన్నీ కూడా చేరుతాయి. అదేవిధంగా దర్శనం అయిన అనంతరము ఆ భక్తులందరినీ మరి గద్దెల దగ్గరే ఉన్నటువంటి మా బస్ స్టాపింగ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ అలైటింగ్ పాయింట్ నుంచి ఈ మళ్ళా ఎక్కడైతే ఎక్కారో వారి ఆరిజిన్కి మేము తీసుకొని వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ సౌకర్యము ఓన్లీ టీఎస్ఆర్టీసీ ద్వారానే ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా ఈ సంవత్సరం జరగబోయే మేడారం జాతరని దిగ్విజయంగా చేస్తూ అమ్మవారి యొక్క భక్తికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీమా ఏజెంట్ల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సంఘం డిమాండ్ చేసింది. దేశవ్యాప్త ఆందోళనలను భాగంగా మంగళవారం ఆదిలాబాద్ ఎల్ఐసి కార్యాలయం ముందు బీమా ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సంఘం పిలుపు మేరకు బీమా ఏజెంట్లు ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రెస్ట్ దినంగా పాటిస్తూ నిరసన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లాధ్యక్షుడు రామచందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల మల్లన్న, ఉపాధ్యక్షుడు దిగంబర్ పాటిల్, ఉష్కం నర్సింగ్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీమా ఏజెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల మల్లన్న మాట్లాడుతూ సంస్థ యాజమాన్యం ఏజెంట్ల సమస్యల పరిష్కారంలో తస్సారం చేస్తుందన్నారు. పాలసీపై బోనస్ను అందజేయాలని, జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ల మొత్తాన్ని పెంచాలన్నారు. యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవిత బీమా ఏజెంట్ల సమైక్య ఆల్ ఇండియా పిలుపు మేరకు 10వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, నేడు 21వ తారీఖు రోజు ఆల్ ఇండియాలో నిరసన రెస్ట్ దినంగా మరి పాటించడం జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ బ్రాంచ్ ముందు ఆదిలాబాద్ బ్రాంచ్ ఏజెంట్ సోదరులందరూ కూడా హాజరై ఈ రెస్ట్ దినాన్ని మరి సక్సెస్ చేస్తున్న సందర్భంగా ఏజెంట్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, పాలసీదారులకు ఎప్పుడో విధించినా మరి బోనస్ అలాగే ఉంది కాబట్టి బోనస్ను పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాలసీలపైన మరి జిఎస్టీని విధించి పాలసీదారులకు రెడ్డి విరిగే విధంగా జిఎస్టీ ఉంది కాబట్టి జిఎస్టీని పాలసీలపైన జిఎస్టీని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పాలసీలు ప్రీమియం విధంగా మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీని తొలగించాలని చెప్పేసి, అంతేకాకుండా మరి ఏజెంట్ల సమైక్య ద్వారా మరి ఏజెంట్లకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో గ్రాట్యుటీ కానివ్వండి, మిగతా అన్ని కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మరి బ్రాంచ్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో మేము ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈ దీనికి మరి సహకరిస్తున్న ఆఫీస్ సిబ్బంది కానివ్వండి, మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ కానివ్వండి, మరి వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ. రిమ్స్లో రక్త నిలువల కొరతను గుర్తించి మంగళవారం రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువకులు, సొసైటీ ప్రతినిధులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అత్యవసర సమయంలో రక్తం అందక రోగులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చారు. రిమ్స్లోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సొసైటీ సభ్యులతో పాటు స్వేరోస్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఉషన్న, 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు విశ్వబోధి, దాదాసాహెబ్ నవీత్, దమ్మపాల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్లో రక్త కొరత కారణంగా చికిత్స కోసం వచ్చే బాలింతలు, రక్తహీనత గల చిన్నారులకు రక్తం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో సొసైటీ ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు విశ్వబోధి తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ పోలింగ్కు సిద్ధమైన యంత్రాంగం, టీటీడీసీ నుంచి కేటాయించిన కేంద్రాలకు తరలింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది. పోలింగ్ సామాగ్రి, సిబ్బంది తరలింపును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల సమర్థ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. టీపోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ వివరాలు తెలుసుకోవచ్చని సూచన. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సర్వసన్నద్ధమైన పోలీసులు, టీటీడీసీ వద్ద బందోబస్తు విధుల కేటాయింపు, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.